వేడి వేడి ఇడ్లీ, అలా కొంచెం పచ్చడి. కర్ణాటక ఇడ్లీకి 100 మార్కులు వేయించుకురండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఆంటీ డైరెక్షన్ నేను చేశాను అన్నమాట. టేస్ట్ అయితే చెప్పు.
కర్ణాటకలో మనకి పెద్ద పెద్ద ఇడ్లీలు అమ్ముతారండి. ఏ హోటల్కి వెళ్ళినా సరే రెండు ఇడ్లీ తిన్నామంటే తృప్తిగా మనకి టిఫిన్ అయితే ముగిసిద్ది అనమాట. అంత బాగుంటుంది పచ్చడి. అవన్నీ పచ్చడి నాకు అంతగా నచ్చలే, కానీ ఇడ్లీ మాత్రం నాకు బాగా నచ్చింది. మన ఆంధ్ర పచ్చడి కాంబినేషన్కి ఇడ్లీ వేడి వేడి నెయ్యి కారపూడ వేసుకుందంటే మర్చిపోలేరు. అంత బాగుంటుంది. ఆంటీని అడిగాను ఇక్కడ ఇడ్లీ ఎలా చేస్తారో. ఆంటీ అయితే వివరంగా చెప్పారు. అలా నానబెట్టేసి రుబ్బానమాట. సో ఈ ఇడ్లీ అయితే కమ్మగా ఉంటుంది. దీని కాంబినేషన్ అల్లం పచ్చడి చేస్తున్నాను, వేరుచెనగ గుడ్లు పచ్చడి చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఇదనమాట టిఫిన్. ఫ్రెండ్స్, మన ఇళ్లలో ఏదైనా శుభకార్యం చేయాలంటే మనకి పూజారి గారి నెంబర్ అవసరం పడుతూ ఉంటుంది కదండి. పోస్టర్లో మీకు పూజారి గారి నెంబర్ పెడుతున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. జయ దుర్గాబావు అని జ్యోతిషాలయం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి. పూజారి గారు చాలా సీనియరు. ఎందుకు చెప్తున్నానంటే, మేము స్థలాలు అసలు కొనుక్కోలేము అన్న రోజుల్లో యూట్యూబ్ హౌస్ లేదు, ఏం లేదు, మాకంటే స్థిరంగా అసలు ఏ ప్లేస్ లేదు అని అనుకున్నప్పుడు కొన్ని పూజలు చెప్పారండి. ఆ పూజలు చేసిన తర్వాత మాకు ఈ స్థలం అనేది కొనుక్కోవాలని ఒక ఆలోచన. అలా మేము ముందడిగేంగానే సక్సెస్ అవ్వటం, ఆ తర్వాత భూమి పూజ చేయటం, గుమ్మాలు పెట్టేటప్పుడు పూజ చేయటం, ఇవన్నీ కూడాను మంచి చెడ్లన్నీ పూజారి గారిని కనుక్కొని ఆయన చెప్పిన పూజలు చేసుకుంటా మేము ఈరోజు ఈ ఇళ్ళు అనేది కట్టుకోగలిగాము. సో నాకైతే ఈ పూజారి గారి మీద ఎక్కువ నమ్మకం. మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి నమ్ముతూ వచ్చాము ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిద్ది. మన ఏదైనా ఇంట్లో ఏదైనా దోషాలున్నా, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ఏదైనా కోర్టు కేసులు కానీ, రాజకీయ సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, పిల్లలు పుట్టి చనిపోతున్నా, మ్యారేజ్ లేట్గా అవుతున్నా, కుజదోషమైనా, నాగదోషమైనా, కాలసర్ప దోషమైనా, వాస్తు దోషమైనా, ఎటువంటి దోషాలున్నా సరే మనం ఈ పూజారి గారికి మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జాతకాలు చూపించుకోవచ్చండి. ఒకవేళ అలా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలానైనా సరే వీళ్ళు జాతకాలు అనేవి చూసి చెప్తారు. పూజారులు చాలా సీనియరు. ఈయన చెప్పింది చెప్పినట్టు జరిగింది. పెద్ద ఆయన మంత్రసిద్ధి, వాక్సిద్ధి, ఏదైనా ఒక్కొక్కళ్ళ వాక్ ఉంటారు చూడండి, ఆ వాక్ అనేది ఈ పూజారి గారి దగ్గర నుంచి మనకి ఫలించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే నమ్ముతున్నాను. మీకు నమ్మకం కూడా మీకు ఎటువంటి శుభకార్యాలు అయినా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? దగ్గరమ్మా, కొనేలా బాగా కలబెట్టుకోవాలండి. నైటు చక్కగా పిండేసి పెట్టాను, పొద్దునే కల్లా ఉబ్బింది అనమాట. దీని పక్కన పెట్టుకొని మనం పచ్చడి అనేది తయారు చేసుకోవాలి. ఫైనల్లో ఇడ్లీ పెడతాను. ఫస్ట్ చట్నీ తయారు చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఇడ్లీ వేడివేడిగా తినచ్చు.
ಈಗೇನಿಲ್ಲ, ಸೂಪರ್ ತೆಗಿತೀನಿ. వావ్, చూడండి. Idli.
ఫ్రెండ్స్, నెయ్యి అయితే నేను వేద్దాం అనుకున్నా, ఆంటీకి నెయ్యి తింటే పడదన్నమాట, సో అందుకని నెయ్యి వేయట్లేదు. ఇది వేడి వేడి ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీ, అలా కొంచెం పచ్చడి. కర్ణాటక ఇడ్లీకి 100 మార్కులు వేయించుకున్నాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఆంటీ డైరెక్షన్ నేను చేశాను అన్నమాట, చాలా బాగుంది. అదే సిరి టేస్ట్ అయితే చెప్పు. మాడిమా, ఆంటీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిద్ది. టిఫిన్ అంటే అసలైన సిసలైన టిఫిన్ ఇది. అవును, చెన్నాగదిమా. ఆంటీ దగ్గరుండి చేయించారు ఇడ్లీ, నాకు బాగుంది, చెన్నాగిద్ది. నిజంగా నాకు ఇడ్లీ ఎలా చేయాలో తెలిసేది కాదు, ఎక్కడ వాళ్ళని అడిగాను, ఆంటీ క్లియర్గా చెప్పారు. ఎన్ని రోజులు అయ్యాక అల్లం పచ్చడి తిన్నా. అవునవా, చట్నీ బాగుంది. కర్ణాటక ఇడ్లీ ఆంధ్ర స్టైల్ చట్నీ. అవును, చాలా బాగుంది. ఒక ఇడ్లీ తింటే ఎక్కువ, రెండో ఇడ్లీ అయితే అబ్బా ఇంకొద్దు అన్నట్టు. ఏమా సూపర్ మా ఇడ్లీ, చెన్నాగిది. దూదుల్లాగా సాఫ్ట్గా చాలా బాగుంది. నిజంగా ఇటువంటి అల్లం పచ్చడి నేను ఎప్పుడు తినలేదమ్మా. బాగుంది కదా అల్లం పచ్చడి అంటే పిల్లలకు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ ఎంత బాగా చేశానో నిలవ పెట్టుకోవచ్చు, 4 రోజులు బయట పెట్టినా పాడవదు. అల్లం వేయించుకున్నాం, ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అది ఎన్ని వెల్లిపాయలు వేసా. కమ్మగా ఉంది సిరి, తినేసావా? మరి అంత స్పీడ్గా తిన్నాను లేదు అసలు నేను. చాలా బాగుంది. ఆహా, చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. మేము మైసూర్ రంగాలనే ఇడ్లీ తినేసి, ఏంది ఇంత పెద్ద ఇడ్లీ 30 రూపాయలకి, ఇంత పెద్ద ఇడ్లీ అనుకున్నా. దీంతో పాటు మళ్ళీ సాంబార్ కూడా ఇస్తారు, తరకారి సాంబార్ ఇస్తారు, మామూలు సాంబార్ ఇస్తారు, గ్రీన్ చట్నీ ఇస్తారు. కానీ ఆ చట్నీ నాకు అంతగా నచ్చలే. నాకు అప్పుడు అనిపించింది మన ఆంధ్ర స్టైల్లో పచ్చడి చేసుకొని, దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి చేసుకొని ఈ ఇడ్లీ కాంబినేషన్ తింటే బాగుంటుందని. చేయాలి చేయాలంటే నిర్వహించుకోవడం ఈ రోజు కుదిరింది.
బై ఫ్రెండ్స్, బై బై బై.